వెంకటేష్ నాగ చైతన్య హీరోలుగా చేసిన వెంకిమామ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. మొదటిసారి వెంకటేష్ నాగ చైతన్యాలు కలిసి ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తున్నారు. రాశి ఖన్నా, పాయల్ రాజ్పూత్లు ఇందులో హీరోయిన్స్. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఓసారి లుక్కేద్దాం. కథలోకి వెళ్ళినట్లయితే కార్తీక్ చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. దాంతో కార్తీక్ బాధ్యతను అతని మామయ్య వెంకటరత్నం తీసుకొని తన జీవితం మొత్తం కార్తీక్ కోసమే త్యాగం చేస్తాడు. కానీ కొన్ని ఊహించని పరిణామాల రీత్యా కార్తీక్ భారత ఆర్మీలో వెంకీకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చేరిపోతాడు. ఇదే నేపథ్యంలో కార్తీక్ ఆ ఆర్మీ క్యాంప్లో అకస్మాత్తుగా మిస్ అయిపోతాడు. అసలు కార్తీక్ ఆర్మీలో చేరడానికి కళ ముఖ్య కారణం ఏమిటి? అతను ఎలా మిస్ అయ్యాడు? కథనంలో ఏర్పడే చిక్కులను అధిగమించి అతని మావయ్య వెంకీ అతన్ని ఎలా కనుగొన్నాడు అనేదే సినిమా. అదేవిధంగా వెంకటేష్ చైతూల కాంబోలో సినిమా అనగానే మరో మంచి మల్టీస్టార్ చూడబోతున్నామని తెలుగు ప్రేక్షకులు తప్పక అనుకుంటారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రంలో వెంకీ, చైతూలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచారు. వీరిద్దరూ కనిపించే ప్రతి ఫ్రేమ్ కూడా మంచి ఎంటర్టైనింగ్గా ప్రేక్షకులకు కళ్ళు పండుగగా ఉంది. వీరు ఫ్యాన్స్కి అయితే అది మరీ నచ్చచ్చు. అలాగే వీరిద్దరికి లీడ్ హెడ్స్గా నటించిన పాయల్, రాశి ఖన్నాలు కూడా వీరితో పోటా పోటీగా మంచి నటను కనబరచడమే కాకుండా ఈ రెండు జంటల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. అలాగే వీరి మధ్యలో వచ్చే పాటలు కానీ కామెడీ ఎపిసోడ్స్ కానీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. అలాగే ఇతర కీలక పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, నాజర్ మరియు రావు రమేష్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పిస్తారు. అయితే ఈ చిత్రంపై ప్రేక్షకులు తప్పకుండా మంచి అంచనాలు పెట్టుకుని ఉంటారు. కానీ ఆ అంచనాలను రీచ్ అవడానికి బాబీ చేసిన ప్రయత్నం మరింత అర్థవంతంగా ఉండి ఉంటే మరింత బాగుండేది. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి ఇన్ని ఫ్లాష్ బ్యాక్స్, ఎపిసోడ్స్ ఏంటి అన్న ఆలోచన రాకమానదు. ఒకటి అయితే మరొకటి, ఒక దాంట్లోనే మరొకటి, ఇలా తరచూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ల మీదే చిత్రాన్ని బాబీ నడిపించినట్టుగా అనిపిస్తుంది. అందువల్ల స్క్రీన్ ప్లేపై కాస్త కేర్ తక్కువైనట్లు తెలుస్తుంది. అలాగే అక్కడక్కడ వచ్చే కామెడీ ఎపిసోడ్స్ కానీ ఫస్ట్ హాఫ్లోని ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండే ఎమోషనల్ ఎపిసోడ్స్ తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సినిమాలోని ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే క్లైమాక్స్లోని చైతు, వెంకయ్యల మధ్య ఎమోషనల్ సీన్ అయితే చిత్రానికి ప్రధాన బలం అని చెప్పాలి. అలాగే తమనిచ్చిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బాగుంటాయి. ప్రసాద్ మూరెల్లా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు మాత్రం అప్ టు మార్క్స్ ఉన్నాయి. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే వెంకీ చేతుల పర్ఫార్మెన్స్, ఫస్ట్ హాఫ్ లోని కామెడీ ట్రాక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మైనస్ పాయింట్స్ చెప్పాల్సి వస్తే స్క్రీన్ ప్లే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూపించడంతో కాస్త స్టోరీ మందగించింది. మొత్తానికి చూసుకున్నట్టయితే వెంకీ చేతుల కాంబోలో తెరకెక్కిన వెంకీ మామతో వచ్చిన ఈ ఇద్దరు మామల్లులు ప్రేక్షకులను బాగానే మెప్పించారని చెప్పొచ్చు. ఇద్దరి స్క్రీన్ ప్రాజెస్, బలమైన ఎమోషన్స్ మెయిన్ హైలైట్ అవగా సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం మూలన ఎక్కువగా ఉన్న ఫ్లాష్ బ్యాక్స్ ఎపిసోడ్ను హ్యాండిల్ చేయకపోవడం కాస్త నిరాశపరుస్తుంది. ఓవరాల్గా సినిమా కుటుంబ సమేతంగా చూడవచ్చని చెప్పొచ్చు. అసలు ఇండస్ట్రీ చిటికల మీద ఆడిచ్చే మీరు అంత అనాలోచితంగా ఏదో ప్రాబ్లం వచ్చిందండి వెళ్ళారండి. చట్టాన్ని అందరు గౌరవించాలి కదండి. ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తూ చూద్దాం. వాళ్ళు మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు అనేది ఒక మాట నిజమా? ఇలాంటప్పుడు నేను లక్ష్మీపార్వతి గారి సినిమా తీస్తే రేపొద్దున చంద్రబాబు నన్ను నేను టార్గెట్ చేస్తాడేమో. ఓకే, రేపొద్దు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యింది. కొన్ని కొంతమంది పేర్లు చెప్పొచ్చు, కొంతమంది పేర్లు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వినుకొండలో మీకు ఎంత ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాది ఎక్కడ వినుకొండ దగ్గర చిన్న చిన్న పండించుకోవడానికి ఏదో ఒక 5-10 ఎకరాల భూములు అండి. చాలా భూములు అంటే 1000 ఎకరాలు ఉన్నాను అడగాలి. చాలా భూములు ఎక్కడి నుంచి వస్తారు? మా నాన్న కూడా ఏదో మినిస్టర్ ఒక సీఎం అయ్యి ఉంటే ఇక్కడి నుంచి ఆ కనబడే కొండంతా రాదని చెప్పొచ్చు. మీరు లోకేష్ బాగా క్లోజ్ కదా, ఎట్లా మీ మధ్య రిలేషన్? అతనికి ఎంతమంది జర్నలిస్టులు చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, అతనికి ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో, నాకు మొత్తం చిట్టా ఉంది. మొత్తం మీద కోటి సెటిల్మెంట్ చేస్తాడు. రోజు చెప్పాను 7-8 మీటింగ్లు ఉంటాయండి, డైలీ నడుస్తూ ఉంటుంది. ఇది ఒక ఇదొక వ్యవస్థ, జనతా గ్యారేజ్ అంతే ఇచ్చడానికి రిపేర్ చేయమన్నాను. చంద్రబాబే ఇదంతా చేయించాడు లక్ష్మీపార్వతి మీద. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటండి? ఇది ఆఫ్టర్ ఆల్ నేను అంటే కేసు క్లోజ్ చేయించుకుంటా. నాకు చంద్రబాబు గారు అవసరం, ఇంకోరు అవసరం, కేఏపాల్ అవసరం, నాకు అవసరం లేదు.
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. హాయ్ అండి, నేను మీ సంజన అన్నే. హాయ్ అండి, నా పేరు సురేందర్. హాయ్ గైస్, దిస్ ఇస్ అభినవ్ గోమట్. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.